స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిపక్షాలు స్వాగతిస్తున్నాయి. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ టీడీపీ ప్రకటించాయి. ఎన్నికల నిర్వహణ నిర్ణయంపై సిపిఐ సంతృప్తి వ్యక్తం చేయగా జనసేన కూడా అదే అభిప్రాయాన్ని చెబుతోంది. ఓటమి భయంతోనే ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేయాలని చూస్తుందని ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో మళ్లీ అగ్గిరాజుకుంది. ఈ నిర్ణయాన్ని అధికార వైసీపీ తీవ్రంగా తప్పుపడుతోంది. కరోనా సమయంలో వ్యాక్సిన్ పంపిణీ ఉండగా ఎన్నికలు సాధ్యం కాదని దీనిపై కోర్టుకు వెళ్లింది. అయితే పంచాయతీ ఎన్నికలపై విపక్షాలు ఎస్ఈసి నిర్ణయాన్ని స్వాగతించాయి. ఎన్నికలకు తాము సిద్ధంగానే ఉన్నామని బీజేపీ ప్రకటించింది. అయితే గతంలో సగం వరకు వచ్చాగిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. టీడీపీ కూడా ఎన్నికలకు సై అంటోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని స్వాగతిస్తోంది. స్కూళ్లు తెరిచినప్పుడు లేని కరోనా ఇప్పుడెలా వస్తుందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని, ఆ కారణంతోనే ఇప్పుడు ఎన్నికలంటే భయపడుతుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కోర్టుకు వెళ్లిందంటేనే ఓటమి విషయం అర్థమవుతుందని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలు నేతల తీరును తప్పుపడుతున్నారు. కోవిడ్ సాగుతో వాళ్ళు చూపిస్తున్నారు. మరి కోవిడ్కి కామిలీ ఫామ్ వేసుకుంటే చాలా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మరి ఎన్నికలకు ఎందుకు భయపడుతున్నారో అయితే మాకైతే అర్థం కాదు. తెలుగుదేశం పార్టీ మాత్రం స్పష్టంగా ఎన్నికలకి సమరానికి రెడీగా ఉన్నాము. సర్పంచ్ ఎన్నికల్లో హీరోచితంగా పోరాడి మొత్తం సర్పంచ్లన్నీ కూడా మేము కైవసం చేసుకుంటాము. ప్రజలు తెలుగుదేశం పక్షాలు ఉన్నారని తెలియజేయడమే కాకుండా ఇవాళ ఎన్నికలు ఏదో రకంగా ఆపాలని ఇవాళ హైకోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఓడిపోతామనే ఒక భయంతో, ఎందుకో మరి వైసీపీ పార్టీ ఓడిపోతామనే భయంతో ఇవాళ ఉద్యోగ సంఘాలతో కూడా మరి ప్రెస్ మీట్లు పెట్టేయడం ఇవన్నీ కూడా వాళ్ళకి ఓడిపోతామనే భయంతోనే వాళ్ళు చేస్తున్నారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ తాజా పరిణామాలతో పార్టీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నేతలు ఈ విషయంలో గట్టి పోరాటానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.